రజనీకాంత్ సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆడడం లేదు అందుకని జైలర్ సినిమా మీద పెద్దగా అంచనాలు అయితే లేవు పైగా ఈ సినిమా దర్శకుడు నెల్సన్ తన గత ఫిల్మ్ బీస్తో చాలా పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు కానీ ఎప్పుడైతే జైలర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం ముత్తు రజనీకాంత్ జైలర్గా రిటైర్ అయ్యి తన భార్య రమ్యకృష్ణ కొడుకు వసంత్ రవి కోడలు మనవడితో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు పోలీస్ అయిన ముత్తు కొడుకు ఒక విగ్రహాలు స్మగుల్ చేసే ఒక గ్యాంగ్ని పట్టుకునే ప్రయత్నంలో కనిపించకుండా పోతాడు ఆ గ్యాంగ్ పని పట్టడానికి రంగంలోకి దిగిన ముత్తు తన స్నేహితుల సహాయంతో ఆ గ్యాంగ్ ఆట ఎలా కట్టించాడు అనేది మిగతా కథ రజనీకాంత్ సినిమాలంటేనే ప్రేక్షకులకు ఒక కొలత ఉంటుంది కొన్ని అంచనాలు ఉంటాయి వాటిని అస్సలు తగ్గకుండా కొలత ప్రకారం కథ నడిపిన దర్శకుడు నెల్సన్ ఈ విషయంలో సక్సెస్ సాధించాడనే చెప్పాలి అయితే కథ ప్రారంభంలో కాస్త స్లోగా నడుస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎప్పుడైతే రజనీ విలన్ వినాయకంతో ముఖాముఖి పోరికి తలబడతాడో అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది యోగిబాబు కామెడీ కూడా ఈ సీన్స్ కి కలిసి వచ్చాయి ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నిజంగా అదిరింది సినిమాని ఎక్కడికో తీసుకుపోతుంది సెకండ్ హాఫ్లో రజనీకాంత్ మీద వచ్చే ఫ్లాష్ బ్యాక్ అంత ఇంప్రెసివ్ గా అనిపించదు అక్కడి నుంచి సినిమా సడన్ గా కోన వెంకట్ సినిమా లాగా మారిపోతుంది సునీల్ పాత్ర పరిచయం సినిమా షూటింగ్ రజనీకాంత్ గ్యాంగ్ నాటకం ఇవంతా మనకు పాత సినిమాలు దూకుడు ఆగడు రెడీ లాంటి సినిమాలని గుర్తుకు తెస్తాయి తమిళ్లకు ఈ సినిమా ఫార్ములా కొత్త ఏమో కానీ మనం ఇలాంటి ఫార్ములా రసం పిండి పిండి పిప్పి లేకుండా చేసేసాం కనుక సెకండ్ హాఫ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కకపోవచ్చు క్లైమాక్స్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళం స్టార్ మమ్ముట్టి సపోర్ట్ బాగా కుదిరింది రజనీకాంత్కిది టైలర్ మేడ్ రోల్ సీరియస్ డైలాగులు కూడా నవ్వుతూ చెబుతూ అవి అంతే ఎఫెక్టివ్గా చెప్పడం ఒక్క రజనీకాంత్కే చెల్లింది తమన్నా ఒక పాటలో మెరిసింది రమ్యకృష్ణకి పెద్దగా రోల్ అంటూ ఏం లేదు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ జాకీష్రాఫ్ సపోర్టింగ్ రోల్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో యోగిబాబు బాగానే నవ్వించాడు సునీల్ రోల్ పర్వాలేదు అనిపిస్తుంది విలన్గా వినాయకన్ బాగానే చేశాడు ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పటికే నువ్వు కావాలయ్యా సాంగ్ చాలా పెద్ద హిట్ బీజిఎం కూడా చాలా బాగుంది విజయ్ కార్తిక్ కన్నన్ ఫోటోగ్రఫీ వంక పెట్టడానికి ఏమీ లేదు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ మొదట్లో సెకండ్ హాఫ్లో కాస్త ట్రిమ్ చేయాల్సింది ప్రొడక్షన్ విలువలు బాగానే ఉన్నాయి సన్ ప్రొడక్షన్ ఈ సినిమాకి నిర్మాత విజయ్తో పెద్ద ఫ్లాప్ తీసిన నెల్సన్ ఈ సినిమాతో గాడిలోకి వచ్చినట్టే రజనీకాంత్కు దర్శకుడు నెల్సన్కు ఇది కమ్బ్యాక్ మూవీనే రజనీకాంత్ ఫ్యాన్స్కి ఈ సినిమా పూనకాలు తెప్పిస్తుంది ఫస్ట్ హాఫ్ డీసెంట్గాను కాస్త బోరింగ్ సెకండ్ హాఫ్తోనూ ఈ సినిమాకి ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ పెద్ద ప్లస్ పాయింట్స్ రజనీ నటన మ్యూజిక్ కూడా అసెట్స్ ఈ సినిమాని ఒకసారైతే థియేటర్లో చూడొచ్చు ఈ సినిమాకి బీటాకి తెలుగు ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్